ఎలక్షన్ అయిపోయింది, స్టీల్ ప్లాంట్ ను కాపాడతామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు, ఢిల్లీలో డ్రామాలు కూడా జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్, మిత్రులందరూ ఈ సత్యాన్ని ఎక్స్పోజ్ చేయండి. రేపే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మేస్తామని జూలై 2 ఐటెం నెంబర్ 4 నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అమ్మొద్దు అని స్టేటస్ కో తీసుకొచ్చాం. అప్పులుంటే తీర్చుతాం, లాస్లో ఉంటే నడిపిస్తాం. 1 to 5 billion 8,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అఫీషియల్ డబ్బు ఎందుకు తీసుకోవట్లేదని కోర్టు 17 మార్చి 12, కోర్టు 6 ఏప్రిల్ 25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోదీ గవర్నమెంట్ని రెస్పాండ్ అవ్వమన్నా, డొనేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపి గవర్నమెంట్లో ఎందుకు పూర్తిగా కలపట్లేదు, స్టేట్లో ప్రాఫిట్ మేకింగ్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? నా ఆర్గ్యుమెంట్స్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అద్భుతంగా స్పందించింది. అయినప్పటికీ రేపు ఐటెం 4 లోపునే, అంటే ఉదయం 10:30-11 గంటల లోపునే జస్టిస్ ఇద్దరు కూడా న్యాయం చేసేటట్టు స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీని అమ్మము అమ్మనివ్వము అన్న వారందరూ, లక్షల మంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అన్నవారు ప్రతి ఒక్కరు ఈ బటన్ క్లిక్ చేయండి. పాలిటిక్స్ పక్కన పెడదాం, పార్టీల్ని పక్కన పెడదాం, విశాఖలో ఉన్న 100,000 కుటుంబాలు కాపాడదాం. మన ఆస్తి 8,00,000 కోట్లు, 32 మంది ప్రాణాలు పెడుతూ వచ్చిన స్టీల్ ప్లాంట్, 33,000 ఎకరాలు దానం చేసిన స్టీల్ ప్లాంట్ని కాపాడదాం, కలిసి పోరాడదాం. మన రాష్ట్ర ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని నిలబెడదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.